పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి అందరికి నమస్కారం. దేశంలో దొంగలు పడ్డారు. ఇది ఆల్రెడీ టీ కృష్ణ గారి దర్శకత్వంలో సూపర్ డూపర్ హిట్ ఈ చిత్రం. అప్పట్లో మేబీ సుమన్ గారు అనుకుంటాను యాక్ట్ చేశారు. ఈ సినిమా నాకు ఎలా గుర్తంటే, షూటింగ్కి పిలిచి ఈ క్యారెక్టర్ని చంపేస్తారు, చిన్న అబ్బాయిని. నీ ఫేస్ చూస్తుంటే కామెడీగా ఉందయా, చంపితే నవ్వుతారేమో, నువ్వు వద్దులే ఈ సినిమాలో, నెక్స్ట్ సినిమాలో చేద్దు కానీ అని టీ కృష్ణ గారు చెప్పారు. ఇదేంట్రా పిలిచి నన్ను ఇలా పంపించారు వెనక్కి అనుకున్నా. తర్వాత ఆయన హెల్త్ బాగాలేక చనిపోయారు. కాకపోతే ఒక మాట చెప్పారంట, ఏ రోజుకైనా ఈ అబ్బాయి పెద్ద స్టార్ అవుతాడు. అట్లాంటిది ఆయన స్నేహితుడు నాగేశ్వరరావు గారు టీ కృష్ణ సమర్పించు అని పైన లోగో వచ్చి ఒక సినిమా చేశాను హీరోగా, అది అమ్మాయి కాపురం, మహేశ్వరి నేను. దానికి ఉత్తమ కథానాయకుడు అవార్డు వచ్చింది. డైరెక్టర్ గారు ముచ్చాల సుబ్బయ్య గారికి, నాకు, మహేశ్వరికి, అలాగే ఆ చిత్రం తీసిన నిర్మాతకి. ఇప్పుడు ఈ దేశంలో దొంగలు పడ్డారు ఈ సినిమాకి మా తమ్ముడు హీరో అని నాకు తెలీదు. ఎప్పుడు షూటింగ్ చేశారు, ఎక్కడ షూటింగ్ చేశారు ఏమీ తెలీదు. ఈ సినిమాకి నా జేబులో నుంచి ఒక రూపాయి కూడా తీసి నేను పెట్టలేదు. ఈ సినిమాకి నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే, వీళ్ళు భోజనం లేకుండా ఎక్కడో అడవిల్లో షూటింగ్ చేయ, ఎందుకంటే మా తమ్ముడు వచ్చి చెప్పాడు తర్వాత. అంటే తనకి చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్, ఎందుకంటే కష్టాలు తెలియదు, ఆ కష్టం ఏంటో నాకు తెలుసు ఎంత కష్టపడ్డాం అనేది. సో ఏంటంటే, అట్టంటోడు ఏదైనా చేస్తే ఒక లైఫ్ ఉంటుంది మనకి అని గౌతమ్, తను కొత్త కుర్రాడు చిన్నోడు, అలాగే కెమెరామెన్ పిసి శ్రీరామ్ గారి దగ్గర తను అసిస్టెంట్గా చేశాడు ఈ సినిమాకి. నేను అడిగా, నువ్వు ఆల్రెడీ ఎవరి దగ్గర చేసావని. నేను పీసీ గారి దగ్గర చేశానండి, బట్ ఈ సినిమా చేసేటప్పుడు నేను కొత్త బా తీయాలి అని ఉన్న దాంట్లోనే అద్భుతంగా తను చిత్రగించాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శాండీ, చాలా అద్భుతమైన మ్యూజిక్, అలాగే సెల్ఫ్ కనెక్ట్, వారు అమెరికా నుంచి రావడం జరిగింది, మంచి జాబ్ అక్కడ అయింది సాఫ్ట్వేరు. అయినా కూడా ఏదన్నా ఇండస్ట్రీలో మనం మనకంటూ ఒక పేరు సంపాదించుకోవాలని వచ్చి సెల్ఫ్ కనెక్ట్ అని ఇక్కడ పెట్టుకున్నారు. అలాగే ఎవరైతే గౌతమ్కి హెల్ప్ చేశారో, ఫ్రెండ్స్, నిర్మాతలు, వాళ్ళందరూ, ఎందుకంటే మనందరికి తెలుసు డిమోనిటైజేషన్ వచ్చిన తర్వాత బ్యాంకులోకి వెళ్ళి 1 లక్ష రూపాయలు అడిగితే యగాదిగా చూస్తున్నారు, డబ్బులు మనీయే, మనమే బ్యాంకులో నుంచి ఫ్రీగా అడుగుతలేదు. అయినా కూడా ఎన్నో ప్రాబ్లమ్స్లో కూడా వీళ్ళు అంత కష్టపడి సినిమా తీశారు. సినిమా అంతా అయిపోయిన తర్వాత రీరికార్డింగ్, మిక్సింగ్, డిఏ, ఎఫెక్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒకరోజు మా తమ్ముడు వచ్చి, అన్న సినిమా అంతా అయిపోయింది, ఒకసారి వచ్చి చూస్తావా, ఎప్పుడు అది ఎక్కడ అన్న. బట్ థియేటర్లో వేయకూడదు, క్యూబ్లో వేస్తాం, దాంట్లో 8 మందే కూర్చోలే అన్నాడు. సరే ఓకే అని వెళ్ళి కూర్చొని చూశాను. ఫస్ట్ హాఫ్ సినిమా ట్విస్టుల మీద ట్విస్టులు వెళ్తుంది. అరే కుర్రోడు బాగానే తీసాడే, ఎవరి దగ్గర చేసావు నువ్వు అన్న. నేను ఎవరి దగ్గర చేయలేదండి, నేను జస్ట్ మూవీస్ చూసి, జస్ట్ అంటే ఆ ఒక్క నాలెడ్జ్ తప్ప నేను ఎవరి దగ్గర చేయలేదు. కానీ నాకు చూసినంతసేపు మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారు 30 సంవత్సరాలు వెనక్కి వచ్చి చేశాడు ఆ సినిమా అని నాకు అనిపించింది. మేబీ డెఫినెట్గా రామ్ గోపాల్ వర్మ గారు ఈ సినిమా చూస్తే డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు గౌతమ్ నిన్ను. అఫ్కోర్స్, ఎందుకంటే ఇండస్ట్రీ అలాగా కూర్చున్నోళ్ళు వెనక్కి శివాలో ఈయన ఎంపీ గేడ్ అనేది ఇలా కూర్చుంటే చాలామంది ఇండస్ట్రీ వాళ్ళే ముందుకొచ్చి, అమ్మా ఏం తీసాడరా ఈ డైరెక్టరు అని అలా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన చాలా అద్భుతమైన డైరెక్టర్, మేబీ ఆయన సినిమాలు కొన్ని ఫ్లాప్ అవ్వచ్చు, బట్ ఏంటంటే ఏ డైరెక్టర్ కూడా, ఏ నిర్మాత కూడా ఈ నా ప్రోడక్ట్ ఫ్లాప్ అవ్వాలి అని తీరు. బట్ అట్టాగని చెప్పి ఇందాక మా తమ్ముడు ఒక మాట చెప్పాడు, నేను ఏ డైరెక్టర్ని అయినా వెళ్ళి, సార్ మా తమ్ముడు సార్ అంటే ఆలీ తమ్ముడు గోలియా అంటారు,
అనేసి నాకు ఇచ్చిన కామెడీ క్యారెక్టర్ వాడికి ఇస్తారు. బట్ ఏంటంటే వాడి లోపల ఒకటి ఉంది, నా ఫిగర్ కామెడీ ఫిగర్ కాదు, నాది హీరో ఫిగరు, నేను డ్యాన్స్ చేయగలను, అందంగా ఉంటాను, నీకంటే హైట్గా ఉంటాను అని అప్పుడప్పుడు ఏగాదిగా చూస్తుంటాను నన్ను. అఫ్కోర్స్ నీ హైట్ ఉండుంటే ఏమో, నేను బాబా హాలీవుడ్లో ఉండేవాడేమో, మేబీ ఏదైనా. అంటే నేను ఒకవేళ రికమెండ్ చేసినందుకు ఒక డైరెక్టర్ ఒక సినిమాలో వేషం ఇస్తారు అట్టాగని చెప్పి నేను ప్రతి ఆఫీస్కి తీసుకెళ్ళి, కాదు నేను ఎంత కష్టపడ్డానో ఇండస్ట్రీలో నువ్వు కూడా కష్టపడు, కష్టపడి నీకంటూ ఒక పేరు తెచ్చుకో. పేరు తెచ్చుకున్న తర్వాత నేను ఎప్పుడు అదే అంటా, ఒకప్పుడు ఆలీ తమ్ముడు ఖయ్యూమ్రా, అలా కాదు, ఖయ్యూమ్ అన్న ఆలీరా అని పేరు తెచ్చుకోరా నువ్వు, సో అలా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ ఈ సినిమా నేను చూసిన తర్వాత డైరెక్టర్ వచ్చి, సార్ ఎలా ఉంది, చాలా బాగా తీశారే, అద్భుతంగా తీశారు, బడ్జెట్ అంటే అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైందండి, ఎందుకంటే చాలా చోట్ల వెళ్ళి వీళ్ళు షూటింగ్ చేయడం జరిగింది నైట్స్. అండ్ దీంట్లో ట్విస్ట్లు నాకు బాగా నచ్చింది డెఫినెట్గా, పబ్లిక్ కూడా ప్రేక్షకులు కూడా, ఎందుకంటే వాళ్ళే మెయిన్, మేము ఎంత భుజాలతో కొట్టుకున్నా కూడా అది కాదు, వాళ్ళు డబ్బులు పెట్టి చూసేవాళ్ళు వాళ్ళు కాబట్టి బాగుంది, వాళ్ళు సాటిస్ఫై అయితే మీరందరూ సక్సెస్. సో డెఫినెట్గా ఈ సినిమా ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. సో నన్ను డైరెక్టర్ గారు వచ్చి, సార్ మీ పేరు వేసుకుంటాం, డెఫినెట్గా వేసుకుంటాం, దానికి ఏముంది, ఎందుకంటే సినిమా బాగుంది కాబట్టి నేను ఓకే చేయడం జరిగింది. సో ఎంటైర్ టీమ్, దేశంలో దొంగలు పడ్డారు, ఎవరైతే హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్, మేనేజర్స్, ప్రొడక్షన్ వాళ్ళు అందరూ కష్టపడ్డారు. సో ఇది హిట్టా ఫట్టా అనేది అది మన చేతుల్లో లేదు, పబ్లిక్ చేతుల్లో ఉంది, అలాగే భగవంతుడు ఒక ఆశీర్వాదం కూడా మీ వెంట ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు. లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.